వికారాబాద్ జిల్లా నవపేట మండల పరిధిలోని ఎల్లకొండ గ్రామంలో గత 3 రోజులుగా జరుగుతున్న ఊరడమ్మ జాతరను అంగరంగ వైభవంగా జరిపించడం జరిగిందని ఎల్లకొండ గ్రామ సర్పంచ్ రావు గారి వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో ఘనంగా జాతరను నిర్వహిస్తున్నామన్నారు. గత 3 రోజుల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. అనంతరం గ్రామంలోని మహిళలందరూ ఊరడమ్మకు బోనాలు సమర్పించారు. జోగిని శ్యామల బోనమెత్తుకొని డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలతో గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
ఊరడమ్మ జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది జరిగింది. అదేవిధంగా మాకు పురాతన టెంపుల్ ఉండే గత 30-40 సంవత్సరాల కింద ఊరడమ్మ గుడి మట్టితో కట్టింది ఉండే అప్పుడు చేశారు. అది చేయక చాలామంది కూడా వెళ్ళకుండ ప్రజానీకం నన్ను గత ఎలక్షన్లో తిరిగేటప్పుడు కూడా అడిగిరి గుడి కట్టాలని చెప్పి, అదేవిధంగా జాతర చేయాలని నేను కూడా అందరినీ పిలిచి గ్రామంలో ప్రజలను కూర్చోబెట్టి ఎట్లా చేద్దామని చెప్పి నా వంతు సహకారం నేను చేస్తానని మీ వంతు మేము సహకారం చేయాలని అందరం కూడా తలాకొద్ది వేసుకొని ఆ గుడి నిర్మించడం జరిగింది. గుడికి కొత్త గుడి, అదేవిధంగా కొత్తగా విగ్రహ ప్రతిష్టాపన నిండా జరిగిపోయింది. ఈరోజు సామూహిక బోనాలు, అదేవిధంగా శ్యామల బోనం మోపేయాలని కొంతమంది యువకులంతా కూడా పట్టుబడితే ఇలా శ్యామల బోనం కూడా ముగిసింది. అదేవిధంగా శాంతి రేపు పొద్దున ఉంటుంది 5 రోజుల కార్యక్రమం ఇది. దీనికి అందరూ కూడా ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. అదేవిధంగా మా మండల్ ఎంపీపీ గారు, జెడ్పీసీ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, యువ నాయకులు, మా గ్రామ ప్రజలు, అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా పేరు పేరు ధనాలు తీసుకుని అదేవిధంగా ఇంతగనం ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి కూడా అందరి సహకారాలు. నాకు ఒక టీం ఏర్పాటు చేసినాం. ఆ టీమే మొత్తం అన్ని విధాలు కూడా మేము ఎవరికి కూడా అన్నదాన కార్యక్రమం కూడా 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ ముగుస్తుంది. మేము పెడతామని మేము ముందుకు వచ్చినాం. అదేవిధంగా సక్సెస్ఫుల్గా ఈ అన్నదాన కార్యక్రమం కానీ ఈ గ్రామంలో ఏదున్నా కూడా ఈ గ్రామం ఇంకా ముందుకు కొనసాగాలని మేము సర్పంచ్ యొక్క 3-3.5 సంవత్సరాల లోపలనే ఈ గ్రామానికి రూపురేఖలు మారినాయని మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా గుడి దగ్గర వచ్చి హామీ ఇచ్చాడు. మిగిలిన పనులు ఏమున్నా కూడా నేను చేస్తా అని హామీ జరిగింది. అదేవిధంగా ఎన్నో రోజుల సంది పెండింగ్ ఉన్నటువంటి ఎల్లకొండ గేటు, పూలపల్లి పెట్రోల్ పంప్ వరకు అది కూడా 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఎల్లకొండ గ్రామానికి అదేవిధంగా 1.5 కిలోమీటర్ సీసీ రోడ్ ఏదో డామ్ రోడ్ మీద దానివల్ల మా ఊరికి గ్రామానికి కొద్ది ఇబ్బంది ఉన్నది కాబట్టి అది కూడా ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. అది కూడా మైకులో చెప్పడం జరిగింది. నాకు వచ్చినటువంటి యువకులకు అందరూ కూడా కొద్దిగా రాజకీయ పరంగా కొన్ని సమస్యలు ఉన్నా కూడా మా గ్రామంలో ఏదైనా కార్యక్రమం చేస్తే అందరూ కూడా మాకు సహకరించారు. మేము కూడా వాళ్ళకి సహకరించినాం. అన్ని విధాలుగా ఈ గ్రామాన్ని అందరూ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పత్రికా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తాను.